మన వెలుగుచాలకి స్వాగతం, సుస్వాగతం, పల్లెపాటకి స్వాగతం. ఈరోజు కూడా పల్లె వజ్రాన్ని పట్టుకొని వచ్చిన అన్నని అన్న ధూమ్ధాంలో, మొత్తం తెలంగాణ ధూమ్ధాంలో దుమ్ము లేపినన్న. అటు ధూమ్ధాం పాటలు జానపదాలు, అటు పోతే సామాజిక గీతాలు కూడా పాడుతున్న మన స్టూడియో తోలుకు వచ్చిన అన్నని అన్నని మనం స్టూడియోకి పరిచయం చేసుకున్నాం. అన్న పేరే దాసరి మల్లేష్ యాదవ్ అన్న, అన్నని మనం పరిచయం చేసుకున్నాం. అన్న దండమన్న ఎక్కడి నుంచి వచ్చిన ఏ ఊరు అన్న? అన్న అది డిస్టిక్ట్ వచ్చేసి ఉమ్మడి పాలంపూర్ జిల్లా, కొండపర్తి డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన అన్న. మండలం వచ్చి శ్రీరంగాపూర్, విలేజ్ వచ్చేసి షేరుపల్లి అన్న. సరే అన్న, అక్కడి నుంచి వచ్చినావు, మాట మీద నచ్చేసిన అన్న. మనం పాడే తర్వాత మాటలకు ముచ్చలకు వెళ్ళిపోదాం అన్న, పాటలు సురు చేద్దాం. ఓకేనా? అంటే సురు అన్న. ఇప్పుడు ముందుగా మనకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఫీజుల భారాలు ఎలా ఉన్నావో, మనకు ఒకప్పుడు స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటే ఎలా ఆదుకోయిందో ఆ పాటతో సురు చేసుకుందాం అన్న. ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ ఒడిని thank you.
పాట అంది చిన్న కొంచెం మెసేజ్ పాట ఎవరు రాసుకున్నారు అనేది. ఇది పాట వచ్చేసి యూట్యూబ్ ద్వారా సేకరించింది అన్న. సేకరించిన సాంగ్ పడిలో జరిగిన మొత్తం ఒకటో తరగతి నుంచి ఆ పదవి దగ్గర రాక. అవును, నా గుర్తుని కూడా ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ లో చదివిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ అవును. సూపర్ మంచి అడగ అన్నా మలేష్ అన్న, మీరు పోగ్రాలు చేపట్టి ఈ కళారంగం రావట్టి ఎన్ని సంవత్సరాలు? నేను కళారంగం అంటే మామూలుగా నేను చిన్నప్పటి నుండి పాటలు అందిస్తూ ఉన్నా. నేను ఫిఫ్త్ క్లాస్ నుండి ఇక చెక్క భజన కోలాటం అనే అందులో నుండి ఇక నేను పాట అనేది స్టార్టింగ్ చేసినాను. స్టార్ట్ చేసినాను. సరేనా, ఇప్పుడు మంచి జానపదం కావాలని పల్లెపాట తుమ్ము లేచిపోవాలి మలేష్ అన్న. ఓకే సురు పల్లెపాట వాడితే చాలా ఊర్లు అన్న. ఒకప్పుడు అప్పుడు ఉద్యమంలో వచ్చేసి అప్పుడు టీమ్ అనేది లేకుండే మేము వచ్చేసి పెబ్బేరుండే అన్న. పెబ్బేరుండలు దుర్గా ప్రసాద్ అన్న, తర్వాత డ్రైవర్ రాజశేఖర్ గౌడు, మేము స్టేజ్ ఎక్కాలంటే మాకు మైకులు ఇవ్వకపోయేది అన్న. వాళ్ళు గ్రూప్ తో వచ్చేది, మేము పాటలు పాడుతా అంటే వాళ్ళు మైకులు ఇవ్వకపోయేది. అయినా కూడా మేము వాళ్ళని అడిగి చేసినాం అన్న. అప్పుడు ఉద్యమంలో పది జిల్లాల మొత్తం తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి మొత్తం ఈ పాట జనాలకు అన్ని చూపుతుంది అన్న. మంచి ఉద్యోగ పాట కావాలి ఓకేనా? తెలంగాణ ఉద్యోగ పాట అన్ని అప్పుడు ఎక్కువ పాడింది జిల్లాల మధ్య. సరే ఉంటాడు కదా. పరుగు పరుగులు వచ్చిన ఆ
అన్ని జిల్లాలు తిరిగి పరుగు పరుగు నచ్చినారు రాసిన సాంగ్ గురు సాంగ్ అనిపించింది. సరే మలేషన్న, నీకంటూ ఒక గురువు ఉంటాడు, నీకు నేర్పించే గురువు ఉంటాడు, ఎవరన్నా గురువు నీకు? నా గురువు అంటే ఇక నేను 6th 7th చదివేటప్పుడు వచ్చేసి తెలుగు మా తెలుగు సార్ వచ్చేసి తిరుపతి సార్. ఇక ఆయన పద్యాలు పాడతారంటే ఆయన వాయిస్ కు ఇక నేను సార్ అంటే ఇక సారు ఒక ఎత్తుంటే నేను ఒక ఎత్తు, ఇక పోటీ మీద అనమాట. అప్పటి నుండి ఇక వాయిస్ కూడా ప్రాక్టీస్ అయ్యింది. స్కూల్ లైఫ్ నుంచి? స్కూల్ లైఫ్ నుంచి. అంటే ఎన్నో తరగతి అన్నప్పుడు? నేను 6th 7th లో. 6th 7th నుంచే నువ్వు? 5th నుండి రన్నింగ్. 6th 7th లో కూడా పద్యాలు బాగా అన్నా. మా తల్లి సీతమ్మ
డాన్స్ కూడా చేసేదన్నా? డాన్స్ కూడా అన్నా. అది చెక్కబడన ఇట్లా చెక్కబడ చేసేది మా దుమ్దాంలో డాన్స్ చేసాం. ఇట్లా రెండు చేతులు లేదన్నా, ఒకటే అన్న. మన పల్లెటూరులో వచ్చేసి జడకోపులు కూడా వేస్తారన్న. ఇక్కడ ఉందా తాడల్లి? తాడల్లి ఒక చేత కొట్టేదన్నా చెక్క భజన. ఒక చేత తాడు, ఒక చేత చెక్క భజన. దాని ఏమంటారన్నా? చెక్క అది దాన్ని వచ్చేసి అన్న జడకోపు అంటారన్న. ఈ జడగోపు తాడు, ఈ చేత వరకునే చెక్క చెక్క పలకలు పలకలు పలకలు. ఇది పలకలు, జడగో పలకల భజన అంటారు, చెక్కల భజన అని అంటారు. బాగా ముచ్చట వేసుకోవాలను నాకు దాని గురించి తెలియదు. ఎందుకంటే మనం పల్లెపాటి వచ్చినప్పుడు కూడా అందరు కూడా తెలియాలే చెక్క భజన జడగోపు. ఇది చెక్క చిక్కుడు చిక్కుడు చిక్కుడు. మళ్ళీ కులంట్లు కూడా అన్న, కులంట్లు కూడా వేసి కులంట్లు వేసి. అంటే ఇప్పుడు ఏదైనా సందర్భం పట్టిస్తుందన్నా ఏమైనా ఏమంటే ఇక మన పండుగలు ఉంటాయి కదా, ఏ పండుగ అయినా సరే కానీ ఇక కరి పండుగ రోజు తీరు తాగి మంచిగా మన పల్లెటూళ్ళ అందరూ ఫస్ట్ అంటే మా గురువు కరీ పండుగ అంటే అదే నా తునుకల పండుగ అంటారు కదా, ముక్కలు ముక్కల పండుగ. నిండు పండుగ అయిపోయిన తర్వాత ముక్కల పండుగ రోజు దసరా. దసరా అయినా సరే సంక్రాంతి ఏ పండుగ అయినా వేస్తాం. ఓ అంత దేవుని పూజించిన తర్వాత నెక్స్ట్ యాకలు మొత్తం మేకలు ఆరాంగా తీరు తాగి ఇక ఎంజాయ్ చేస్తారు. దేని తెలిపేసాం అంతేనా? అంతే అన్న. అయితే చెక్క భజన మళ్ళీ అయితే అంత చెక్క భజన చేసి మొత్తం చిన్నప్పుడు ఎంత ఎంత వయసు ఉన్నప్పుడు అన్న? నాకు అప్పుడు వచ్చేసి ఒక 12-13 సంవత్సరాలు ఉన్నాయి. 12-13 సంవత్సరాలు దుమ్ములు వేసిన చెక్క భజన మొత్తం చెక్క భజన పాట అని అన్నా. మధ్య లేదా కోలాటం అన్నావు, కోలాటం కూడా వేసేదాన్ని. దానికి సంబంధించిన పాట కూడా ఉందన్న. సరే అన్న, ఇప్పుడు ఈ రోజు మొత్తం కోలాట చెక్క భజన జానపదాలు ఉద్యమ సంస్థతో దుమ్ములు వేసుకోవాలి బలపడ. సురవాణ మందులు 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 చెప్పాలంటే డాన్స్ చేస్తున్నాడు కానీ మన ఎగరదు కాదు.
ఏదన్నా మందులు మందులు అంటే అమ్మాయికి మందులు పెట్టా నాకు అర్థం కాదు. ఇప్పుడు మందులు అంటే ఇక మన కోరిన అమ్మాయి అంటారు కదా, ఈ మందులు పెట్టే ఇక మాటలు ఏం లేవు, ఇక మనం ఎడికి రావంటే అడిగి రావాల్సిందే అన్న, ఇక మాటలు ఏమి ఉండవు. అంటే మందులు కూడా పెట్టుకుంటా ఉంటే అది అది ఖచ్చితంగా. ఇప్పుడు అత్త కొడుకు ఉండకపోయినా సరే, ఇక అత్త కూడా పడకుండా అనుకో, ఇక ఈ మందు పెడితే ఇక ఆటోమేటిక్ గా అన్ని సర్దుకుపోతాయి అనమాట. అట్లా అట్లా ఉండదు అన్నమాట. మందులు మాత్రం పెడితే మనకు వచ్చే పిల్లర్స్ రావాలి ఉరుక్కుంటా నా బాబాయ్ పోరాటం వేసే అంతే అన్న. కోసం సరే మల్లేష్ అన్న, ఇవన్నీ మంచిగా ఉన్నాయి అనిపించట్లు. మన ఇంట్లో ఉన్న కళాకారులు ఉన్నా లేకపోతే ఎట్లా వచ్చింది కళారంగం? మన ఇంట్లో అంటే ఇక కళాకారులు అంటే అమ్మ వాళ్ళ నాన్న అన్న మననే రీసెంట్ గా ఒక ఇంకా దినం కూడా అయిపోలేదు చనిపోయింది మా తాత. ఆయన కోలాటం సాంగ్స్ ఇంగ్స్ ఆయన మా తాత కూడా పాడతాడు అన్న, మంచి గాయకుడు, మంచి ఊర్లో కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అన్న. లేకపోవడం బాధ కాదు. ఏం పేరు నా తాత? గుల్లా సోమన్ అన్న. గుల్లా సోమన్ అంటే ఇక ఊర్లో దుమ్మలే అంటే దాన్ని కోలాటం చెక్కబాద అంటే కొంచెం గుల్లా సోమన్న. గుల్లా సోమన్న తాత ఎక్కడ ఉన్నా మంచిగా ఉండాలి. మనవాడు దుమ్మలు ఎప్పుడు చాలా గచ్చి ఈరోజు మల్లేష అన్న మంచి సాంగ్ అందించిన ఉన్నప్పుడు అన్నా మంచి పల్లె జనపదం కావాలన్నప్పుడు నువ్వు మీ మదర్ గురించి వాడతావు లేకుంటే నువ్వు ఇంకెవరి గురించి వాడతావు కానీ తెలియదు కానీ మంచి పల్లె పాట కావాలి. ఓకేనా? మంచి జానపదం సురు అన్న వాళ్ళండి. చిన్న వయసులో ముఖ్యంగా అమ్మ నాన్నకు ధన్యవాదాలు అన్న, ఈ లైఫ్ ఇచ్చినందుకు. చిన్నప్పటి నుండి ఏది కావాలన్నా సరే కానీ ఇక పెళ్లి వరకు
ఇక నేను కోరుకునేది అది చేశారన్న. అలాగైతే ఇక మన మన ఉండే స్థాయి వచ్చేసి ఏదో ఒక బహుమతి తెచ్చి అమ్మ వాళ్ళ సర్ప్రైజ్ చేయలేము అది ఏం చెప్పలేమన్నా. నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి చాలా ద్వారా మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఇదా చెప్తారని మీలాంటి వాళ్ళ కోసమే మా పల్లెపాట పెట్టుకున్నాం. ఎదుగుతాం సింగర్స్ ని ఎక్కడ ఏ గల్లీలున్నా ఏ పల్లెలున్నా ఏ ముళ్ళకున్నా తీసుకొచ్చిన స్టూడియోలో కూసబెట్టుకుంటాం, ముచ్చడి చెప్తా, పాట పాడిస్తాం. చాలా ముందు కూసుకుని అక్కడ చెల్లెలు కూడా ఎంజాయ్ చేస్తారు, డాన్స్ చేస్తారు. మా తమ్ముళ్ళు అయితే తేతాడు పోసాము కూడా. ఓకేనా అదే మల్లేశన ముచ్చడి పక్క పెడితే మల్లేశన మొత్తానికైతే మరదల గురించి మంచి వాడినావు, అక్క గురించి కూడా మంచి గుర్తు చేసి చెప్పావు స్టూడియోకి, అంటే నాన్న గురించి అమ్మ గురించి అందరి గురించి చెప్పినావు. అన్నా నువ్వు వచ్చేటప్పుడే నువ్వు ఈ ఊరు నుంచి వచ్చేటప్పుడే నీ ముందుగా నీ ఊర్లోకి వెళ్ళి నీ ముచ్చట్లని మూట కట్టుకుని ఆ పల్లెపాటకి వచ్చి కూర్చుంటాను నేను. ఎందుకంటే నీ గురించి అన్ని తెలుసుకుంటా. నువ్వు వచ్చేటప్పుడే నీ బుక్ నీ డైరీ ఏమున్నా తీసుకొని పాటలు ఏమేమి పాడతాను ముందే నేను మైండ్ లెక్కించుకుంటా. అన్నా ఈ కాలం అంతా ఏదో పోతుంది అంతా ఏదో ఫేస్బుక్ ఇంటర్నెట్ వాట్సాప్లు అనేవి మన పిల్లలందరూ నాశనం అయిపోతారు. అది ఈ రోజు సెల్లు లేనిది ఎవరు లేరు, టీవీ సీరియల్ ఇవి లేని పోరా. ఆ పాట కూడా ఏదో మిస్సెస్ సాంగ్ ఎవరు అన్న ఆ సాంగ్ పల్లె పాటకు మనకు అందియాలి. ఓకేనా రైట్ మల్లేశన సురు ఇదేమి మాయ ఆ
ఇప్పుడు మనం ఎటు పోతున్నది కాదన్న, అప్పుడు మనం ఏ ఊరకైనా పల్లెటూరు పోతే పలాన ఇల్లు ఎక్కడ ఇల్లు పలాన ఎల్లన్న ఇల్లు తెలియదు అంటే ఏమని అడుగుతుండేదన్న, అన్న పలాన ఇల్లు ఏడన్న అని చెప్పేసి అడిగేది ఎవరన్నా ఆగి. ఇప్పుడు ఆ బాధ ఏం లేదన్న, అడవిల వారి వేసిన భయమే ముందిర నేడు గూగుల్ సర్చ్ కొడితే, ఆ గూగుల్ సర్చ్ కొడితే గుట్టు బయట పడి చూడు ఇదేమి ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఇంటర్నెట్ వేసుకుని మొత్తం అడ్రస్ తెలుసుకోవాలంటే గూగుల్ వెళ్ళి మ్యాప్ కొడితే వెళ్తుంది. ఏ రాష్ట్రానికి పోయి ఏ దేశానికి పోయి అంతేనా? ఇక మరి మళ్ళీ ఫేస్బుక్ లో లైక్ లేదు నచ్చినాయి, షేర్ లేకుండా సరే కానీ సెల్ ఉండాలి, సెల్ ఫోటో ఫోన్ చేసినా ఎన్ని లైక్లు వచ్చినాయని చెప్పేసి చూసుకోవాలి. అంటే కాలం ఉంది అప్పుడు అంటే ఎందుకంటే ఎట్లుండదన్న, ఉత్తరం అత్తది అది ఉత్తరం ఏ రోజు. ఇప్పుడు ఏ పని ఉన్నా, ఇప్పుడు తల్లిదండ్రి కొడుకులు వచ్చేసి ఫారెన్ దేశాలు గాలి ఎట్లుండదు అనేది ఇంతకుముందు ఎక్కువ ఉండేది. ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ కొడితే ఇక హాయ్ అమ్మ హాయ్ తాత హాయ్ నాన్నమ్మ అని చెప్పేసి అన్ని ఇప్పుడు అట్లయితే. అంటే సెల్లు ఒక పనికైతే కొద్దిగా మంచిది అన్న, ఇక మొత్తం దాని మంచిదాన్ని మొత్తం వినియోగించుకొని మొత్తం దాన్ని పిచ్చిలో పడిపోయే మొత్తం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అప్పుడంటే ఏదో మాట్లాడు అలవాటు మాట్లాడుకుని ముచ్చట పెట్టుకుని ఉండేది. అప్పుడు మొత్తం ఇప్పుడు ఆండ్రాయిడ్ సిక్ టిక్ టిక్ సెల్ మొత్తం మానైపోయింది సెల్తో. కానీ మంచి పాట తెచ్చిన అన్న, ఇప్పుడు నువ్వు ఏ పాట పాడతావు అది నీకే వదిలిపెట్టేసాను. ఈయన అడగాలి ఈ పాట వాడు దా పాట వాడు మరదల గురించి వాడు ఇట్లా జానపద వాడు ఇదని అడగాలి. నీకే వదిలిపెట్టినా నువ్వు ఏ పాట పాడతావు పల్లె పాటకి అందించేసి ఓకేనా? సురు భలే మంచి రాగి చెంపలాగా నాగి చెంపలకి ఉంటారు గుండు అని చెప్తారు. మంచి పాట అందిస్తానంటే గుండు వచ్చి గుండు కొట్టుకోవడం అయితే మంచి ఎంజాయ్ చేస్తారు రా సరేనా మలసనా మంచి గుండు పాట అయితే మంచిగా తీసుకున్నాను కాబట్టి పెట్టి సినిమా వేసిపోయింది. ఇక ఏదో చెట్టు పాట ఉన్నా తెలిసిన
మంచి కాలుష్యం అవి ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లను మనం కాపాడుకోవాలి. ఆ వృక్షాన్ని మనం ఎంత కాపాడుకుంటే అది ఎంత నీళ్ళు ఇస్తుంది. నేను చెట్టు పాట పడతాను కదా, ఈ సూర్య నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని రాకెడోడా వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా నాకే గనక రెండు చేతులు పాట అందించిన మెల్లవాడి మంచి చెట్టు పాట అందించిన దుమ్ములేసిపోయింది. ఇక నా ఇప్పుడు ఎట్టుడాలంటే పల్లె పాట మనవేలు స్థానంలో రిమిక్స్ ఇక రోడ్లేసి దంచినట్టు రోజుతోని రోగులతోని
Thank you.
తగ్గట్టు మా డబ్బు సదాన్ని కూడా దుమ్మలేదు. ఎంత బాగుంటుందన్నా ధన్యవాదాలు. దుమ్ము లేచిపోతే డబ్బుతోని నువ్వు లేచేగరాలి అన్న డబ్బు కూడా కొడుతున్నాను అన్న. అంతేనా? అట్లా ఉంటారు అమ్మా అన్న నేర్చుకున్నా వృత్త నేర్చుకోలే. వృత్తయ్య అన్న సన్న ఉంటారు కానీ డబ్బు వాయిస్తే దూమితాడు పురుషుడు ఇంత లావు అబ్బా మంచి పాటలు అందించినావు అన్న. తేతర్ పోసాం కూడా మొత్తం రిమిక్స్ చేసి మొత్తం దచ్చేసినావు. మా సార్ ముందు కూర్చుని అక్కడ సెల్లలు ముసరాడు కూడా లేచి ఎగిరిలు ఇప్పుడు తీర్మానికి. సరేనా? ఎక్కడ ఉన్నటువంటి పల్లె ఆణిముత్యాలను బయటకు తీస్తూ నాలాంటి కళాకారులను వెలికి తీసి మరి ఇక్కడ ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తున్నటువంటి మన వెలుగు ఛానల్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలసనా మొత్తానికి దుమ్ము లేపినావు ఈరోజు. అది మొత్తం ఎగిరిన దుమ్ము లేచినావు అలా. నువ్వు ఇస్తుంటే మీలాంటి కళాకారుల కోసమే ఇది మన వెలుగు ఛానల్లో పల్లె పాటను షూట్ చేసినావు అన్న. ఎక్కడ ఉన్నా కూడా ఏ గల్లీలున్నా ఏ పల్లెలున్నా కూడా తోలుకొని వచ్చి చూడాలి కోసం పెట్టుకొని దుమ్ము లేపుతున్నా. మరున్న పడ్డ కళాకారుల కోసమే ఈ ఛానల్ రన్ అవుతుంది. పల్లె పాట షూట్ చేసినాం మేము. ఎంత దుమ్ము లేపినా అంటే చెప్పాను అక్కడ దగ్గర దుమ్ము లేచి నేను కూడా డాన్స్ చేసి ఎగిరిన. ఇక మా ఇట్లా చూసుకుంటాను అక్కలు అన్నారు మళ్ళొక వారం మళ్ళొక పల్లె వజ్రాన్ని పట్టుకుని వస్తా. అంతవరకు దండం సెలవు అన్న. నీ కూడా దండాలు. ఓకే అన్న, దండాలు అన్న. మన ఛానల్ మన వెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టు మాత్రం మర్చిపోకు అన్న లెక్కలు.